సో అందరికీ హ్యావ్ వెల్కమ్ టు యూ వీకే గేమింగ్ సో బీజిఎంఐ సర్వర్స్ అనేది డౌన్ అయినయా సో చాలా మంది నాకైతే మెసేజ్ చేస్తారు డౌన్ అయినయా అని చెప్పేసి చాలామంది మెసేజ్ చేస్తారు అండ్ చాలామంది చాలా స్క్రీన్ షాట్లో పెట్టారు అనమాట సో నాకైతే బీజేఎంఐ అనేది బరాబరే ఓపెన్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాకపోతే కొంచెం గేమ్ అయితే లాగ్ అవుతుంది అది ఎప్పనించలో లాగ్ అవుతుంది అనుకోండి బట్ కొందరికి మాత్రం సర్వర్ డిడ్ నాట్ రెస్పాండ్ అథెంటికేషన్ ఫీల్డ్ ప్లీజ్ లాగిన్ అయ్యాను అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇట్లనే వస్తుంది అనమాట చాలా మందికి సో ఎందుకు ఇట్లా వస్తుందంటే ఈ సర్వర్స్ అనేది అప్డేట్ చేస్తారు అనమాట సో అందుకే కొందరికైతే ఇట్లా వస్తుంది సో మాక్సిమమ్ ఇది మనకు నైట్ వరకు అయితే ఫిక్స్ అయిపోతుంది అండ్ చాలా మంది అంటారు సర్వర్ మొత్తం బంద్ చేసి బ్రో ఇక బీజేఎంఐ మొత్తంకి రాదు అని చెప్పేసి చెప్తారు సో మాక్సిమం మనం అయితే అది చెప్పలేము అన్నమాట ఇది నాకు తెలిసిన వరకు ఇది సర్వర్ అప్డేట్స్ వల్లనే ఇట్లా వస్తుందని చెప్పేసి నాకు తెలిసిందనమాట సో ఇట్లా వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే మాక్సిమం ఫిక్స్ అవుతుంది సో మీరేమనుకుంటారు దీని గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్లోబల్ ఈ స్పోర్ట్స్ ఫౌండర్ ఉంటాడు కదా రిషందర్ సింహ సో అతనైతే ఒకటి అనమాట సో అది ఏంటో చెప్తా చూడండి మనకు పబ్జి మొబైల్ అనేది మార్చ్ టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది బ్యాన్ అయిపోయింది అది బ్యాన్ అయిపోయికి ట్వంటీ నైన్ మంత్స్ అయితే అవుతుంది దాని తర్వాత మనకు బీజేఎంఏ వచ్చింది జూలై ట్వంటీ వన్లో టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాని తర్వాత మనకు జూలైలో మనకు మళ్ళా బీజేఎంఏ అనేది బ్యాన్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇప్పటికీ బీజేఎంఏ అనేది బ్యాన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు బీజిఎంఏ నుంచి మనకు ఎటువంటి న్యూస్ లేదు అండ్ గవర్నమెంట్ నుంచి మనకు ఎటువంటి న్యూస్ అయితే లేదు అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి గేమ్ అయితే రాదు ఒకవేళ వచ్చేది ఉంటే ఈ పాటికి రావాలి ఎందుకు రాలేదు సో మనకు బ్యాన్ కాబట్టే రాలేదు మనకు మ్యాక్సిమం గేమ్ అయితే రాకపోవచ్చు అండ్ నెక్స్ట్ మనకు క్రాఫ్ట్ వాళ్ళు వన్ క్రోర్ రూపీ అనేది ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు కదా ఈ ఇన్వెస్ట్ చేసింది మన బీజేఎంఏ మీద కాదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది న్యూ స్టేట్ మీద న్యూ స్టేట్ వాళ్ళు ల్యాండ్ ఈవెంట్లు ఇవన్నీ కండక్ట్ చేస్తారు సో కాబట్టి దాని మీద అయితే వీళ్ళు ఇన్వెస్ట్ చేసారు అన్నమాట సో అతను అయితే చెప్పిండు ఇప్పుడు నేను చెప్పిన మొత్తం అతను ఇంగ్లీష్లో చెప్పినాయి మీకు తెలుగులో చెప్పిన అనమాట సో అతను చెప్పేది మాత్రం మాక్సిమం టు మ్యాక్సిమం కరెక్టే అనమాట సో ఇప్పుడు మొత్తం క్రాఫ్ట్ మొత్తం ఫోకస్ చేసింది న్యూ స్టేట్ మీద ఫోకస్ చేసింది అనమాట ఇండియాలో చాలా ప్రైజ్ పుల్తోనే చాలా చాలా ఈవెంట్లు అయితే కండక్ట్ చేస్తారన్నమాట క్రాఫ్ట్ అని వాళ్ళు న్యూ స్టేట్ మీద సో మాక్సిమం అందరూ న్యూస్టే షిఫ్ట్ అయిపోతారు నాకు తెలిసినంతవరకు సో మీరేమనుకుంటారు దీని గురించి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఆడితే ఏ గేమ్ ఆడతారు బీజిఎంఐ కాకుండా అది సార్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదన్న మట్ట వీడియో అనేది సో ఇది శాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కాకపోతే మనం ఏం చెప్తాం రియాలిటీని మనం తప్పకుండా తీసుకోవాల్సిందే సో ఇట్లున్నది బీజిఎంఐ గురించి పరిస్థితి అయితే నాకైతే నమ్మకం లేదు బీజిఎంఏ వస్తుందని